హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మోనికా. సో ఈరోజు నేను డిఏవై బటర్ఫ్లైస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్స్ ఏదైతే ఉందో అది బేస్ నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మనకి నచ్చినట్టు మనం షేప్ ఇలా చాక్ పీస్తో కానీ లేకపోతే ఏదైనా పెట్టి మనం ఇలాగ పెన్తో కానీ ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ మన తర్వాత ఏదైతే దాని పైన చేస్తామో అది కలర్ చార్ట్స్ ఏదైనా సరే చేసుకోవచ్చు. సో నేనైతే ఒకటి చేసి చూపిస్తున్నాను, మిగతావన్నీ నేను లాస్ట్ చూపిస్తాను ఏమేమి కలర్స్తో నేను చేశాను అనేది. సో ఇలా మనం చాక్ పీస్తో కానీ పెన్తో కానీ చేయొచ్చు. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే చాక్ పీస్ బెటర్ నన్ను అడిగితే, ఎందుకంటే పెన్ ఒకవేళ షేప్ అటు ఇటు అయినా మళ్ళీ కష్టం కదా. సో ఇది చాక్ పీస్ అయితే మళ్ళీ మనం రఫ్ చేసుకొని చేయొచ్చు. సో ఈ విధంగా షేప్ మళ్ళీ పైన పెద్దదానికి బ్లాక్ పెద్దది చేస్తే ఇది కలర్ చార్ట్స్ ఏదైతే ఉందో అవి చిన్న చేసుకోవాలన్నమాట దాని మీద. సో ఈ విధంగా షేప్ అవుట్ చేయాలి. సో చూపిస్తున్న విధంగా ఇది పైన ఏదైతే బ్లాక్ ఉందో సో అవి చేస్తే ఏంటంటే అవి కట్ చేసేది మధ్యలో ఆ బ్లూ పైన పెట్టుకోవాలి. ఇది బటర్ఫ్లై బాడీ టైప్ అనమాట. సో ఇలా డబుల్ టేప్స్ ఉంటాయి కదా, సో ఆ డబుల్ టేప్ ఏదైతే ఉందో అది తీసుకొని ఇది స్టిక్ చేయాలన్నమాట. సో దీనిపైన మళ్ళీ ఇంకొక చిన్నది గ్లూ కానీ ఏదైనా పెట్టుకొని సో ఆ బాడీ కింద మనం బ్లాక్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం అది చేసేది ఏంటంటే బటర్ఫ్లైస్కి ముందు అవి వింగ్స్ అవి ఉంటాయి కదా, సో అవి మనం ఇలాగా టూ కింద కట్ చేసుకొని అవి ముందు ఇలా పెట్టుకోవాలి. సో అది మన సైజ్ బట్టి మనం కట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చాక్ పీస్ తుడి చేసుకోవచ్చు అనమాట మనకి షేప్ కోసం. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.